నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలో ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసిన పత్తేపు గ్రామంలోని గురడి రెడ్డి సంఘం వారు బాల్కొండ మండల కేంద్రంలో టపాకలు కాల్చి సంబరం జరుపుకున్న బీజేపీ పార్టీ నాయకులు హుతాత్మ దివాస్ ను పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ భజరంగదళ నాయకులు उचित फिजियोथेरपी शिबिरम एर्पाटु शिबिरानि सद्वियं चेसुकोनि सूचिंचिन बालकोंडा मंडल विद्याशाख अधिकारी बट्टु राजेश्वर। आर्मूर मंडल पत्तेपु ग्राम गुरडी रेड्डी संघं वारु तहसील वेणुगोपाल को विनती पत्र अंदजेशारु। अनंतरं ग्रामंलो कल्ति कल्लमुतुन्न वारिपै चर्यलु तीसुकोवालनि कोरुतू एक्सैज कार्यालयं सिब्बंदिकि विनती पत्र अंदजेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू पत्तेपु ग्रामंलो देवुडि मान्यमैन सर्वे नंबर 163 लो भूमिनि अक्रमंगा इतरुलु कब्जा चेस्तुन्नारनि कब्जा चेसिन वारिपै चर्यलु तीसुकोवालनि तहसीलदार वेणुगोपाल को विनती पत्र अंदजेशारु। अनंतरं ग्रामंलो गान्ल बोजगडुकु चेंदिन कल्लु डीपोलो कल्ति कल्लमडं जरुगुतुंदनि कल्ति कल्लु त्रागडं वल्ल पत्तेपु ग्रामस्तुलु अनारोग्य पालवुतुन्नारनि బోజగడుకు కల్తికల్లు అమ్మవద్దని ఎన్నిసార్లు వినవించిన పట్టించుకోవడం లేదని కల్తికల్లు అమ్మకుండా అడ్డుకొని గ్రామ ప్రజలను కాపాడి అట్టి కల్లు డిపో లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ గుడిరెడ్డి సంఘం వారు ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। గ్రామంలో కేశంద్రస్వామి ఆలయంలో దాదాపు 100 నుంచి 130 ఎకరాల ల్యాండ్ ఉంది। అది నా గుహ దర్శనం నుంచి అక్కడ ల్యాండ్ ఉంది। అక్కడ మేము వ్యాపార పనుల కోసము ముళ్ళ కంపలు ఈత కంపలు కోసుకొని అప్పుడు పసుపు కడాయి ఉడకబెట్టుకుంటుంటాము। అసలు మొత్తం అందరి రైతులకు ఉపయోగపడుతుంది। ఇదేమో గురడి కాపు వాళ్ళకు అక్కడ ముక్కిడి గుట్ట అనే దానికి వాళ్ళకి సంఘం వాళ్ళకు ఉంటుంది। వాళ్ళు మేము ఇక్కడ కొట్టుకుంటూ వాళ్ళు అక్కడ కొట్టుకుంటుంది। దాని ఏందంటే అంత అన్ని అదర్ క్యాస్ట్ అందరూ దీనికి కబ్జా చేస్తున్నారు మన మైనింగ్ చేస్తున్నారు కాబట్టి తగిన చర్య తీసుకోవాలని తహసీల్దార్ గారికి విన్నవించాను। అలాగనే మన ఎక్సైజ్ సిఐ గారికి కూడా పత్తేపూర్ గ్రామంలో కల్తీ కల్లు అమ్ముతున్నారు కాబట్టి దీని పేరు తగిన చర్య తీసుకోవాలని రైతు సారీ మన గుట్ట కాపు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం। కల్లు కబ్జీ కల్తీ అవుట్ల ఇబ్బంది అయితే ఆరోగ్యాలు చెడిపోతారు పడిపోవడం కల్తీ కల్లు అయ్యి కాబట్టి రైతులు అలాగనే కూలీలు అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని కల్తీ కల్లు అవుతుంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి దాన్ని చర్య తీసుకోవాలని విన్నవిస్తుంది। మెండోర మండల పరిధిలోని పోచంపడి ఎక్స్ రోడ్ వద్ద ఎస్సీ ఎస్టీ మైనారిటీ దళిత సంఘాల నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు। అరవింద్ గారు దళితులపై అనుచిత వాక్షాలు సరికాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు లోటా పీసు అనడం దళితుల మనోభావాలకు దెబ్బతీయడం చాలా దుర్గారమైన దుర్మార్గమైన విషయం। అరవింద్ గారు మీ ప్రభుత్వం దళితులను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం దళితులను అణగదొక్కాలనే ఉద్దేశంతో చాప కింద నీరులాగా దళితులను మోసం చేయాలి అణగదొక్కాలనే ఉద్దేశంతో కొన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తుంది అది అందరికి మా దళితులకు అర్థం లేదని మీరు అనుకుంటారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క దళితులకు ప్రతి ఒక్క దళిత సంఘాలకు తెలుసు మీరు చాప కింద నీరులాగా రైల్వే మరియు ప్రైవేటీకరణ చేశారు విమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరణ చేస్తారు మరి ఎన్నో కర్మాగారాలను ప్రైవేటీకరణ చేస్తారు అవన్నీ దళితులను అణగదొక్కేందుకే ఇవన్నీ కుట్ర పాడుతున్నారు। ఎంపీ గారు దళితులు సింహాలు అని మీరు గ్రహించండి దళితుల జోలికి వస్తే మాత్రం దళితులు ఊకుండరు మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని చెప్పేసి మేము మా దళితుల సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం। ఏదైతే దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన అది రాజ్యాంగ ప్రకారమే మీరు ఎంపీగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటన చేస్తారు, రాజ్యం వెళ్తారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా అట్రాసిటీ కేసులు లొట్టపిస్తడం మీరు ఇంటి తీసుకొని తక్షణమే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము మీకు దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్ జై భీమ్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెలుపూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి అశోక్ ఆధ్వర్యంలో ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మనము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వేల్పూర్ జీటీలో ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో, భయపడుతూ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతూ ఉన్నారో, అలాగే మన ముస్లిం సోదరులు కూడా కొంత అపోహ ఏదైతే ఉందో వాటిని దూరం చేస్తూ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈరోజు బ్లాక్ వన్లో ముస్లిం ఏరియాలోనే ఇంటింటికి తిరుగుతూ వారికి అవగాహన కల్పిస్తూ 100% వ్యాక్సిన్ తీసుకునే దిశగా మనం ఇక్కడ వేల్పూర్లో ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా ముందుకొచ్చేసి వ్యాక్సిన్ తీసుకోవడం సంతోషంగా అనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా రేపటిలోగా వేల్పూర్లో ఒక్కరు కూడా మిగిలిపోకుండా కలెక్టర్ సార్ గారి ఆదేశాల ప్రకారము ఈ వ్యాక్సిన్ కంప్లీట్ చేయడం ద్వారా మనము మూడవ వేవ్ ఏదైతే కరోనా వస్తుందని అనుకుంటున్నామో దాని నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి ఏటీఎల్ రాజేందర్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. సమాజం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి హుజూరాబాద్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతోని ఈ తెలంగాణ రాష్ట్ర పాలనకు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దురహంకారానికి మధ్య జరిగినటువంటి ఈ ఎన్నికలలో ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో ఈరోజు విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం యావత్ తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి సూచనలుగా ఈ విజయాన్ని గర్విస్తున్నాం. ఇకనైనా కేసీఆర్ కేవలం హుజూరాబాద్ కోసమే పథకాలు తీసుకొచ్చిన కేసీఆర్ అవి ఇకనైనా అవి కంటిన్యూ చేసి రాబోయే రోజుల్లో నువ్వు నిరూపించుకో. 7 సంవత్సరాల నుంచి ప్రతి మాట ఇస్తున్నావు, ప్రతి మాటని మర్చిపోతున్నావు. ఈ హుజూరాబాద్ ఎలక్షన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టినా నీ మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఒక్క హుజూరాబాద్కే కాదు, యావత్ తెలంగాణలో కూడా నీ మాటలు నమ్మే స్థితిలో లేరు ప్రజలు. ఖబర్దార్ కేసీఆర్, ఇకనైనా పాలన నువ్వు సక్రమంగా నిర్వహించి నిరుద్యోగుల ఉసురు తొలగి ఇదవుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేస్తుంది, అధికారంలోకి వస్తుందని ముక్తగంధంతో తెలియజేయడం జరిగింది. ఈ మా బాలకొండ బీజేపీ శాఖ తరఫున ఈ విజయోత్సవ సంబరాలని నిర్వహిస్తున్నాం. భారత్ మాత కీ.
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ వేణుగోపాల్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం 18 లక్షల కుటుంబాలకు ఏకకాలంలో అమలు చేయాలని, అభివృద్ధి పేరుతో దళితుల నుంచి తీసుకున్న అసలు భూములను తిరిగి ఇవ్వాలని, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షుడు రవి, మండల ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మేనిఫెస్టోలు రాసినటువంటి హామీల్ని పక్కన పెట్టేసిండ్రు, తుంగలో దొక్కిండ్రు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ 3 ఎకరాల భూమిని ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదు. అట్లాగే మొన్న హుజూరాబాద్ ఎలక్షన్ సంబంధించి వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ గెలుపు కోసం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఇలా 17 లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మీరు ఓడిపోయినప్పటికీ ఆ హామీ ఇచ్చిర్రు కాబట్టి ఆ 17 లక్షల కుటుంబాలకి దళిత బంధు పథకం అమలు చేయాలని చెప్పేసి కేయూపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాంగ్ పోస్టులు అయితే ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము కేయూపీఎస్గా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము దళితుల్ని, ఎస్సీ ఎస్టీలని, మైనార్టీలని కదిలించి పోరాటాలని ఉధృతం చేసి మా హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము. బాలకొండ మండల పరిధిలోని భవిత కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలకొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. బాల్కొండ మండల పరిధిలోని కిసానగర్ భవిత పాఠశాల ఆవరణలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే దివ్యాంగుల విద్యార్థులకు ఉచిత ఫిజియోథెరపీ శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇది మంచి కార్యక్రమం అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఫిజియోథెరపీ చేసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ గా డాక్టర్ రేణుకా టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దాసరి లావణ్య, గ్రామ సర్పంచ్ తులసి నాగభూషణం, ఎంపీటీసీ రామరాజ్, ఐఈఆర్పి రాజనర్సయ్య, శ్రీదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఈ ఫిజియోథెరపీ క్యాంప్ భవిత బాల్కొండ మరి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి మంగళవారము ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంపు ఇక్కడ విద్యార్థులు, దివ్యాంగ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని తల్లిదండ్రులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందాక మేడం గారు చెప్పాడు, రేణుకా గారు చెప్పినట్టు మరి ఇక్కడ ఐఆర్పి శ్రీదేవి మేడం మరియు నర్సాయి గారు వీరు కూడా రెగ్యులర్గా పిల్లలకి ఈ ఫిజియోథెరపీ అప్పట్ల అవగాహన కల్పిస్తున్నారు. సో ఈ రేణుకా మేడం యొక్క ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ క్యాంప్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలు కూడా విజయనగర్లో ఫిజియోథెరపీ క్యాంపు ప్రతి మంగళవారం జరుగుతుంది. ఇక్కడ మీరందరూ కంపల్సరీ పిల్లలకు యూటిలైజ్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ కేవలం ఫిజియోథెరపీ వల్ల మాత్రమే ఒక లాభం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, మిషన్ పెట్టడం ద్వారా కానీ మీరు చేయించుకుంటే, మీరు చేస్తారంటే తగ్గదు. సో ఉచితంగా మన గవర్నమెంట్ అందిస్తుంది కదా, గతంలో అర్మూర్ పట్టణంలోని మేరు సంఘం భవనంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో హుతాత్మ దివస్ ను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. హుతాత్మ దివస్ ను పురస్కరించుకుని నేడు ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘ భవనంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బజరంగదళ సంయోజక జిల్లా రణధీర్, ఆర్మూర్ బజరంగదళ సంయోజక రాహుల్, విశ్వ హిందూ పరిషత్ సహ కార్యదర్శి నిఖిల్ బొచ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుతాత్మ దివస్ సందర్భంగా ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని, ఇందులో భాగంగానే నేడు రక్తదాన శిబిరం నిర్వహించామని తెలిపారు. జయ శ్రీరామ్ రామ లక్ష్మణ జయ.
హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మేరు సంఘంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. హుతాత్మ దివస్లో భాగంగా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని యావత్ దేశం మొత్తంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రక్తదాన శిబిరానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హుతాత్మ దివస్ అంటే కొట్టారే బ్రదర్స్ అనే ఇద్దరు అన్నదమ్ములను అయోధ్య రామ మందిర యుద్ధంలో ఇద్దరు అన్నదమ్ములు బలిదానం ఇవ్వడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ ఈ యొక్క రక్తదాన శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా గత సంవత్సరం ఆర్మూర్లో సుమారు 52 మంది రక్తదానంలో పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం సుమారు 70 మంది వరకు ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తా ఉన్నాం. భారత్ మాతాకి తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మోర్తా మండల కేంద్రానికి చెందిన బాణాల పోచయ్య వేడుకుంటున్నాడు. మోర్తాడ్లోని ఎస్సీబీసీ కాలనీకి చెందిన అతి నిరుపేదైన బాణాల పోచయ్య అనే వ్యక్తికి 3 కుమారులున్నారు. ఇందులో 2 మూగా చెవిటి చిన్నారులు కావడంతో భవిత పాఠశాలలో విద్య అభ్యసిస్తున్నారు. ఈ చిన్నారుల తల్లి గత 3 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి పోచయ్య కూలీనాలి చేస్తూ మూగ చెవిటి చిన్నారులను పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు వేరే చోట ఒక దుకాణంలో జీతం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రామచరణ్ గత నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో ఎడమ చేయి విరిగింది. కుటుంబ పోషణ భారం కావడంతో చికిత్స లేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పు సప్పు చేసి కొంత మేరకు చికిత్స చేయించినప్పటికీ మెరుగు కాలేదు. తండ్రి కొడుకులకు ఆధార్ కార్డు సరిగా లేకపోవడం వల్ల మూగ చెవిటి పథకం కింద ఆసరా పింఛన్ రావడం లేదు. దీంతో ఇటీవల ఆధార్ కార్డు సరి చేయించుకుని సదరం సర్టిఫికేట్ సైతం తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం కనీసం ఆసరా పింఛన్లు కూడా ఈ చెవిటి మూగ చిన్నారులకు విద్యార్థులకు ప్రభుత్వం అందించడం లేదని తండ్రి వాపోయాడు. తన చిన్న కుమారుడికి ఆపరేషన్ నిమిత్తం కనీసం 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారని తండ్రి పోచయ్య ఆరోపిస్తూ తెలిపాడు. ఎలాగైనా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఇతర దాతలు, స్వచ్ఛంద సంస్థలు తమ కుమారుణ్ణి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇద్దరు మగవాళ్ళు పుట్టుకతోనే వాళ్ళని పోషిస్తున్నా, వాళ్ళు చదువుకుంటున్నారు, చదివిస్తున్న భవితేష్ కూడా. ఇది ఎందుకంటే చిన్న బాబు కింద పడి నేను కూలీనాలు చేసి వాళ్ళని పోషిస్తున్నాను. ఇక అనుకోకుండా మా భార్య అనిపి 3 సంవత్సరాలు అవుతుంది. బాబు కూడా మొన్న కింద పడి చేతి ఇరగడం వలన దెబ్బ బాగా తాగింది. దానికి ఆపరేషన్ చేయించి మీరు దయచేసి పెద్ద మనసు కానీ కొద్ది నాయకులు కానీ కొద్ది ఎవరన్న ప్రభుత్వం కానీ పింఛను కూడా రావడం లేదు. దయచేసి మీరు ఆదుకోవాలని కోరుతున్నా, అద్దెకి ఇంట్లో ఉంటున్నా, దయచేసి మీరు సహకరించగలరని కోరుతున్నా. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో, ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేసిన పత్తేపు గ్రామంలోని గురడి రెడ్డి సంఘం వారు. బాల్కొండ మండల కేంద్రంలో టపాకలు కాల్చి సంబరాలు జరుపుకున్న బీజేపీ పార్టీ నాయకులు. హుతాత్మ దివాస్ను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ నాయకులు. ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ఏర్పాటు. శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్. ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం. నమస్కారం.